అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7వ తరగతి సామాన్య శాస్త్రంలోని మొక్కలలో పోషణ అను పాఠం గురించి తెలుసుకుందాం. మొక్కలలో పోషణ ఏ విధంగా జరుగుతుంది? మొక్కలు వేరే జీవుల్లాగా ఏ ఇతర జీవులపైన వాటి ఆహారం కోసం ఆధారపడవు. అవి స్వయంగా తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అది ఎలా అనేది ఇప్పుడు నేర్చుకుందాం మనము. మొక్కలని మనము స్వయం పోషకాలు అంటాము, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో ఏం చేస్తాయి అని అంటే నీటిని, కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియనే మనము కిరణజన్య సంయోగ క్రియ అని అంటున్నాము. అంటే మొక్కలలో ఆహారం తయారయ్యే ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ అని అంటున్నాం. ఇది మొక్కలలో జరిగేటువంటి ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇప్పుడు మనం ఏ విధంగా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందో ఈ క్లిప్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మొక్కలు ఏం చేస్తున్నాయి? సౌరశక్తిని గ్రహించాయి. నెక్స్ట్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించాయి. వేర్ల నుండి నీటిని గ్రహిస్తున్నాయి. ఈ మూడింటిని కూడా మొక్కలు గ్రహించి ఏం చేస్తున్నాయి? వాటికి కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకున్నాయి. ఇది కిరణజన్య సంయోగ క్రియ యొక్క సమీకరణం. ఇక్కడ ఏం జరుగుతుంది? 6CO2 + 6H2O. ఇది కాంతి పత్రహరితం సమక్షంలో C6H12O6. అంటే ఇదే మొక్కలలో తయారైనటువంటి పిండి పదార్థం. నెక్స్ట్ 6O2, ఇది మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్. అంటే కార్బన్ డైఆక్సైడ్ని, నీటిని వినియోగించుకొని పిండి పదార్థాన్ని తయారు చేసుకుంది. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ని కూడా ఇది విడుదల చేసింది. కిరణజన్య సంయోగ క్రియకి కావాల్సిన కారకాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాంతి, కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు పత్రహరితము. పత్రహరితం మొక్కల్లోని హరిత రేణువులో ఉంటుంది. ఈ హరిత రేణువులో పత్రహరితం ఉండడం వల్లనే కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ జరగడానికి ముఖ్యమైనదిగా మనం హరిత రేణువుని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము హరిత రేణువు యొక్క నిర్మాణాన్ని గమనిస్తే ఈ విధంగా ఉంటుంది. హరిత రేణువులో గ్రానా, స్ట్రోమా అనే రెండు ముఖ్యమైన భాగాలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రెండింటి సమక్షంలోనే మొక్కలు ఏం చేస్తున్నాయి? కాంతిని గ్రహించుకొని అవి పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటున్నాయి. కాబట్టి హరిత రేణువును కిరణజన్య సంయోగ క్రియకు కావాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి భాగంగా మనము పేర్కొనవచ్చు. అదేవిధంగా కిరణజన్య సంయోగ క్రియ అనేది రెండు దశలలో జరుగుతుంది. అది ఒకటి కాంతి చర్య, రెండవది నిష్కాంతి చర్య. కాంతి చర్య అంటే ఏంటి, నిష్కాంతి చర్య అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి భేదం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనము కాంతి చర్యను గురించి తెలుసుకుందాం. కాంతి చర్య అంటే కాంతి ద్వారా ప్రేరేపించబడిన అనేక రసాయన చర్యలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. ఇది హరిత రేణువులోని గ్రానాలో జరుగుతుంది. ఇంతకుముందు మనం హరిత రేణువులో గ్రానా, స్ట్రోమా అన్నాం కదా, అందులో గ్రానా అనే ప్రాంతంలో కాంతి చర్య జరుగుతుంది. రెండవది నిష్కాంతి చర్య. ఈ నిష్కాంతి చర్యకు కాంతి అవసరం లేదు. ఇది హరిత రేణువులోని భాగమైనటువంటి స్ట్రోమాలో జరుగుతుంది. ఈ కాంతి చర్య మరియు నిష్కాంతి చర్యలకు మధ్య ఉన్న ముఖ్యమైనటువంటి తేడా ఇది. హరిత రేణువులో ఉన్నటువంటి గ్రానాలో జరిగేది కాంతి చర్య, హరిత రేణువులో ఉన్నటువంటి స్ట్రోమాలో జరిగేది నిష్కాంతి చర్య. ఓకేనా? అర్థమైందా? థ్యాంక్ యూ.